ఫ్రెండ్స్, ఈరోజు పద్మ వంటల్లో ఎండు ద్రాక్ష ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పద్మ వంటల్లో ఎండు ద్రాక్ష ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ద్రాక్ష వాటరు బాయిల్ చేసుకోవాలి. ఈ వాటరు బాయిల్ అయిన వాటర్లోకి ఈ ద్రాక్షను యాడ్ చేయాలి. ఇప్పుడు వాటరు బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ ద్రాక్ష యాడ్ చేసి 2 మినిట్స్ అలా కొద్దిగా ఉడికించుకొని, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, వెంటనే తీసేయాలి. 2 మినిట్స్ కంటే ఎక్కువగా ఉంచుకోకూడదు. వీటిని ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలి. వీటిని అన్ని తీసేసి ఒక క్లాత్ని ఒక ప్లేట్లో ఇలా పరుచుకొని, తడి లేని ఈ గ్రేప్స్ని ఒక క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి. వీటిని క్లాత్ క్లోజ్ చేసి సరా ద్రాక్ష ఇది 3-4 డేస్ బాగా ఎండకి క్లాత్ పైనే ఎండబెట్టుకోవాలి. ఇది మనము బయట షాపులో దొరికే ద్రాక్షలాగే ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై వీడియోస్.